ఆయన అత్తగారింటి గొప్పతనం, అక్కడ కాపురం చేసే పద్ధతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఏ, నీకు ఒక అత్తారిల్లుంది, ఎప్పుడైనా వెళ్ళి అక్కడ 4 రోజులున్నావా? పుస్తపడ్డ దగ్గర నుంచి బావగారితో కలిసి నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఆ విషయం గుర్తుంచుకో. నువ్వేదో అత్తగారింట్లో బాధ్యతలు మోసినట్టు ఇలా ఉండాలి అలా ఉండాలని రాణికి నీతులు చెప్తావే. సరిపోయిందా? నీ తమ్ముడే 4 ముందు నీ పరువు తీశాడు, అందుకే అధిక ప్రసంగం చేయొద్దు, అన్ని విషయాలు తలదుర్చకుండా నోరు మూసుకో అన్నాను. ఎందుకండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు నా చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నారు? చాలే ఆపోయా, నీకే పెద్ద మాట్లాడటం వచ్చినట్టు మాకు రాదన్నట్టుగా మాట్లాడతావే. మేమేమైనా వరకట్నం అడిగామా? బంగారం వేసి పంపించామని నొక్కి చెబుతున్నా? నానా, ఆయన ఏమి ఆర్థంతో మాట్లాడలేదు కదా, మీరెందుకు ఆవేశపడుతున్నారు? రాయ్, నువ్వు నోరు మొయ్యరా. నీకు నీ భార్య, నీ మామ, నీ బావగారు ఎక్కువైపోయారా? ఆయన మాట్లాడే పద్ధతి చూస్తుంటే మనం ఏదో వరకట్నం కోసం వాళ్ళని వేధించినట్టుగా ఉంది. అంత డబ్బు పోగొట్టిన తర్వాత అడగరా? అడగడం తప్పైపోయిందా? రాయ్, 1,000 2,000 కాదురా, 2 లక్షల రూపాయలు పోగొట్టింది. అది మనకు తేలిగ్గా వచ్చిన సొమ్ము కాదు, నేను రక్తం దారిపోసి కష్టపడి సంపాదించిన సొమ్ము, దాని గురించి అడగడం తప్ప. చూడవయ్యా, మీ నాన్న మా వాడిని అప్పులు పాలు చేశాడు, ఇలా చేసేవి ఏమిటి అని అడిగాకు మాకు లేదా? ఏ మామగారైనా అల్లుడికి కట్నం ఇస్తాడు, కానీ మీ నాన్న సిగ్గుమాలిని పనిచేసి అల్లుడి దగ్గర డబ్బు తీసుకున్నాడు. మీరు మమ్మల్ని తప్పట్టేవాళ్ళ? కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి. బావగారు, మా అబ్బాయి ఏమన్నాడని మీరు అలా మాట్లాడుతున్నారు? అయినా మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేసాం కదా, ఇంకా ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? నాన్న, వదిలేసి మాట్లాడకు. గోపి, నేను తప్పు చేసి ఉండొచ్చురా, అందుకని వాళ్ళు ఏం మాట అంటే ఆ మాటకి మనం పడి ఉండాలా? నాన్న, మాట్లాడద్దని చెప్తున్నా కదా, వదిలే. ఏంటి అంతలా ఎగిరి పడుతున్నావు? నేనేం తప్పు మాట్లాడానని? మీ అమ్మ ఎప్పుడైతే మా ఇంట్లో కాలు పెట్టిందో అప్పటి నుంచి శనిదేవత మా ఇంట్లో తాండవం చేస్తుంది. అన్ని విధాల ఆరోగ్యంగా ఉండేవాణ్ణి, గుండె కోయించుకోవాల్సి వచ్చింది, ఉద్యోగం పోయింది, 2 లక్షల క్యాష్ పోయింది, అంతా ఈవిడిగారు వచ్చిన వేళా విశేషమే. అయినా కోపంలో ఏదో 2 మాటలంటే అత్తగారింట్లో అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడమేనా? ఆ మాత్రం ఓర్పు లేని మనిషి రేపు సంసారంలో సమస్యలు ఎదుర్కొని ఎలా కాపురం చేస్తుందయ్యా? చూడండి, ప్రతి కుటుంబంలోనూ గొడవలు, చిన్న చిన్న మాట పట్టింపులు వస్తూనే ఉంటాయి. సర్దుకుపోవాలి కానీ వాటిని పెద్దవాటిగా చేసేసుకోవడమేనా? 3 లక్షలు కాబట్టి తిరిగి ఇవ్వగలిగారు, అదే 10 లక్షలు అయితే తిరిగి ఇచ్చేవాళ్ళా? 10 కాదు, 25 లక్షలు అయినా ఇస్తాడు నా కొడుకు, చెల్లెల కోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. ఏంటండి, అసలు మీరు కన్న తండ్రేనా? మీరే ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఇక దానికి పట్టపగ్గాలుంటాయా? అయిన దానికి కాందానికి మీ ఇంటి పరిగెత్తుకురాదా? ఆడపిల్లకు పెళ్ళయ్యాక అత్తారిల్లే ముఖ్యం, జీవితం వెళ్ళదీయాల్సింది ఇక్కడే, ఆ విషయం మర్చిపోయి మాట్లాడకండి. అలిగి పుట్టింటికొస్తే తప్పని మెట్టినింటికి పంపాలి కానీ సమర్థించి పొగరు పెంచకూడదు. పద్ధతి గల వాళ్ళెవరు మీలా మాట్లాడరు. అక్క, కొంచెం ఆగుతావా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆయన అత్తగారింటి గొప్పతనం, అక్కడ కాపురం చేసే పద్ధతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఏ, నీకు ఒక అత్తారిల్లుంది, ఎప్పుడైనా వెళ్ళి అక్కడ 4 రోజులున్నావా? పుస్తపడ్డ దగ్గర నుంచి బావగారితో కలిసి నువ్వు ఇక్కడే ఉంటున్నావు, ఆ విషయం గుర్తుంచుకో. నువ్వేదో అత్తగారింట్లో బాధ్యతలు మోసినట్టు ఇలా ఉండాలి అలా ఉండాలని రాణికి నీతులు చెప్తావే. సరిపోయిందా? నీ తమ్ముడే 4 ముందు నీ పరువు తీశాడు, అందుకే అధిక ప్రసంగం చేయొద్దు, అన్ని విషయాలు తలదుర్చకుండా నోరు మూసుకో అన్నాను, విన్నావా? నిన్ను నీ భార్య కొంగును ముడేసుకుందని అర్థమైందిరా? నువ్వంతా దాని పక్కనే మాట్లాడతావు.